తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుత నామినేషన్ల పర్వం జరుగుతుండగా రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కసితో బీజేపీ కాంగ్రెస్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంక, ఖర్గేతో పాటు కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. ఇటు బీజేపీ తరపున ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగగా కమలంతో దోస్తి కట్టిన పవన్ కళ్యాణ్ వారితో కలిశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీలపై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. పీకేలు వచ్చినా డీకేలు వచ్చినా తెలంగాణలో ఉన్న AK-47 అయిన కేసీఆర్ను ఏం చేయలేరంటూ కౌంటర్ పేల్చారు. గురువారం సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్న నేపథ్యంలో గజ్వేల్లోని ఐఓసీ మైదానం వద్ద హెలీప్యాడ్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు నామినేషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్లో గజ్వేల్ చేరుకుంటారని, అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డి చేరుకుని నామినేషన్ వేస్తారని చెప్పారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అయిపోతామని కలలు గంటున్నారని పరోక్షంగా ఈటల రాజేందర్ మీద విమర్శలు చేశారు. కేసీఆర్కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరన్నారు. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకుని షో చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారని, షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారని హరీష్ విమర్శించారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బీజేపీ రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వాళ్ల చేతుల్లో అధికారం పెడితే ఆగమవుతారని హరీష్ హెచ్చరించారు.